इंकोसारी पिच्चि पिच्चि वेशालु वेशायंटे ए कील का कील अडगोटिंचेस्तारु जाग्रत पदंरा केस నేను లక్ష్మిని మాట్లాడుతున్నానండి. నువ్వా లక్ష్మి? ఎలా ఉన్నావు? పొలం పొలాన్ని బాగా సాగుతున్నాయా? అన్ని విషయాలు తర్వాత మాట్లాడుకుందాం. ముందు మీరు అర్జెంటుగా బయలుదేరండి. ఇక్కడ చాలా గొడవగా ఉంది. ఏమంటి లక్ష్మి? వాళ్ళ అమ్మాయి మన కృష్ణ కలిసి తిరుగుతున్నారని బంగారయ్య మన ఇంటికి వచ్చి నానా మాటలని వెళ్ళాడండి. అలాగా వెంటనే బయలుదేరుతున్నాను. ఎందుకు నా అన్నయ్యకి ఫోన్ చేశావు? ఎంత కంగారు పడతాడు? నీకు తెలియదా ఉదా నేను తప్పు చేయనని? మీ ఆలన పాలనలో మీరు కాదనే కాని పని నేను ఎప్పుడైనా చేశానా? ఎప్పుడైనా మీ పరువు ప్రదర్శనలు గంగపాలు చేశానా? నీకు అన్నయ్యకు అవమానం కలిగించే పని నేను చేస్తాను. ఇంతకన్నా అవమానం పని ఇంకేముంది? దట్ బ్లాక్ మార్కెట్ ఇస్ ఒక విలేజ్ మర్చెంట్ మన ఇంటి ముందుకు వచ్చి అంత అసహ్యంగా మాట్లాడాడంటే అది వాడికి ఉన్న స్థానబలం అనుకోవాలా, లేక నువ్వు చేసిన పాడు పని వాళ్ళు అనుకోవాలా? మాట్లాడవే, బెల్లం కొట్టుండేలా నిలబడతామే, జవాబు చెప్పు. అలా అతని కంగారు పెడతారే? అల్లరి చేసిందా బంగారయ్య? అల్లరి పడ్డది మన వాడు. లక్ష్మి, వాడిని వెనకేసుకురాకు. నేను అడుగుతున్నది వాడిని, వాడి సమాధానం నాకు కావాలి. నువ్వు అమ్మాయి వెంట తిరిగి అవ్వలేదా? మేము ఇద్దరం ప్రేమించుకున్నాం. నాన్ సెన్స్, ప్రేమలో గేమ్లో నాకు ఇష్టం లేదు. మేము ఇద్దరం పెళ్లి కూడా చేసుకుందాం అనుకున్నాం. పెళ్ళా? పొలం పని చూసుకుంటాను వచ్చి నువ్వు చేసిన పనిదా? బాగుందిరా, చాలా బాగుంది. చూసావా లక్ష్మి, నీ మరిది అప్పుడే ఎంత పెద్దవాడయ్యాడు. సొంతంగా తానే ఓ పిల్లని చూసుకున్నాడు, పెళ్లి చేసుకుంటానన్న అమ్మాయికి మాట కూడా ఇచ్చాడు. కన్న కొడుకు కంటే మిన్నగా మనం భావించినందుకు వచ్చి అచ్చింతలు మాత్రం వేయండి అని అప్లికేషన్ పెడుతున్నాడు. అది ఎవరినెత్తినా? ఆ బంగారయ్య కూతురు నెత్తిన. బంగారయ్య కూతురుగా పుట్టినందుకు ఆ అమ్మాయిని తప్పుపడ్డం శిక్షించడం న్యాయం కాదనుకుంటాను. న్యాయమో అన్యాయమో తేల్చి చెప్పాల్సింది నువ్వు కాదురా, నేను. ఇంకా వాడు చిన్నపిల్లవాడే అనుకుంటున్నారా? ప్రేమించాడు, పెళ్లి చేసుకుంటానంటున్నాడు. ఏమండి, ఆ రోజున మన పెళ్లి విషయంలో మీరు ఏం చేశారో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. నన్ను పెళ్లి చేసుకుంటానని మీరు పట్టుపట్టకపోతే అసలు మన పెళ్లి జరిగేదానా? తన కోరిక మన్నించండి. మరి తరపున ఒగాల్తా పుచ్చుకున్నావు అనమాట. ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటానడం న్యాయం, కానీ నేను పనిచేసిన బంగారయ్య కూతుర్ని పెళ్లి చేసుకుంటానడం మాత్రం అన్యాయం. అయినా మీ ఇద్దరు ఆర్గ్యుమెంట్స్ విన్న తర్వాత నా పాయింట్ విత్డ్రా చేసుకుంటున్నాను. ఏమైనా వాడు పెళ్లి చేసుకుని ఆనందంగా ఉండడమే కదా మనకు కావాల్సింది. కానీ అదంత సులువు కాదు లక్ష్మి. సాంప్రదాయ ప్రకారం ఆ బంగారయ్య మన ఇంటికి రావాలి, కానీ ఆ బంగారయ్య రాడు. అందుకు మనమే వాళ్ళ ఇంటికి వెళ్దాం. కళ్యాణ ప్రాప్తి. నమస్కారం. వర్జ్యం వచ్చేస్తుంది, ఇంకా మీరు రాలేదేమని ఎదురు చూస్తున్నా. కూర్చోండి, కాఫీ తీసుకొస్తాండి. మా నాన్నగారు తీసుకొచ్చే కాఫీ మాత్రం తీసుకోవద్దండి, కతికితే అతకదంటారు. ముందు మా పెళ్లి విషయం మాట్లాడండి. నమస్కారం పిన్ని గారు. నమస్కారం. ఆహా, సాక్షాత్తు ఆ శ్రీరామచంద్రుడే తన తమ్ముడు లక్ష్మణుడి కోసం ఊర్మిళాదేవిని అడగటానికి వచ్చినట్టుగా ఉంది. అభిమానాన్ని అవతల పెట్టి మా ఇంట్లో అడుగు పెట్టారు, అది చాలు. ఏమండి, ఒకసారి ఇలా రండి. ఏమండి, మా నాన్నగారు మా అమ్మ సంగతి మీకు తెలియదండి. మిమ్మల్ని ఎక్కడో ఒకరు ఎరికించాలని చూస్తారు. జాగ్రత్త అండి, ముందు మా పెళ్లి విషయం మాత్రం తెలిసేయండి ప్లీజ్. ఏమండి, మీకేమన్నా మతిపోయిందా? అతని తమ్ముడికి మన అమ్మాయి నుంచి పెళ్లి చేస్తారా? అతను మనకు ప్రథమ శత్రువు అండి. ఓ పిచ్చిదానా, ఆ మాత్రం తెలియటట్లు నాకు లేవనుకున్నావా? ఆ శ్రీరామచంద్రుడు ఇష్టారాజ్యంగా అనుభవిస్తున్న ఆ ఉమ్మడి ఆస్తిని ఈ పెళ్లి పేరు చెప్పి రెండు ముక్కలు చేస్తాను, అన్నదమ్ములు ఇద్దరిని విడగొడతాను. ఆ శ్రీరామచంద్రుడి గుండెల్లో అశాంతి రెచ్చగొడతాను, దాంతో నా పగ తీరుతుంది, ఆ జడ్జి గారికి పరాభవం జరుగుతుంది. మీరు మంచి గటికులే. నేనేమో అనుకున్నాను, మీ ఆలోచన చాలా బాగుంది, మీరు అనుకున్నట్టే చేయండి. సరే పద పద. ఏమీ లేదు జడ్జి గారు,
మా ఆవిడ ఉత్త పిచ్చిది అనుకోండి మీ విశాల హృదయాన్ని ఎంత చెప్పినా అర్థం చేసుకోవడం లేదు ఆహా తాను ఏవేవో సందేహాలు చెప్తుంది చెప్పండి పిన్నిగారి సందేహం ఏంటి కట్నగానుకుల గురించా పెట్టిపదల గురించా అవేం మాకు అక్కర్లేదు వాటి గురించి కాదండి మీరు ఇవ్వమంటే మాత్రం నాకు ఇచ్చే స్తోమత ఎక్కడ ఉంది చెప్పండి జరిగిన దాని గురించి కాదు జరగబోయే దాని గురించి మా ఆవిడ ఏవో ఆలోచనలో పడింది మీకే ఆలోచన అక్కర్లేదు కృష్ణ మా బిడ్డలాంటి వాడు మాకున్నదంతా వాడికే అవుననుకోండి ఉత్తరోత్తర ఏదో వచ్చి పడుతుంది అనుభవించొచ్చు కదా అని నీళ్ళల్లో గేద నుంచి కొమ్ములు చూపించి బేరవాడినట్టుగా కాకుండా ఉన్న దాంట్లోనే అన్నవాట ఇది తమ్ముడి వాట ఇది అని అనుకుంటే బాగుంటుంది కదా అని మా ఇంటి దాని అభిప్రాయం అంటే ఆస్తి పంపకమా మిస్టర్ బంగారయ్య మీ నయగారం మాటలు నయవంచంలో చాలించండి ఒకవేళ మీరు దేహి అన్న దాన్ని శిక్షగా పారేద్దామన్న మా తమ్ముడు ఒప్పుకోడు ఆస్తి పంపకానికి సచి మీరు ఒప్పుకోం మీరు ఒప్పుకోకపోతే పెళ్లి జరగను మనం జరిగి తీరుతుంది నేను తలుచుకుంటే శాంతిని తీసుకెళ్లి రిజిస్ట్రార్ ఆఫీసులో ఇప్పుడే మా తమ్ముడితో పెళ్లి చట్టబద్ధంగా జరిపించగలను కానీ సాంప్రదాయ ప్రకారం అగ్నిసాక్షిగా వాళ్ళ పెళ్లి జరిపిద్దామని మేమిద్దరం ముచ్చట పడ్డాం ఇప్పుడు మీరు కాదంటే మీ కళ్ళ ముందే శాంతిని తీసుకెళ్లి మా తమ్ముడు పెళ్లి చేసుకుంటాడు అప్పుడు మీ పెద్దర్గం ఏమవుతుందో ఆలోచించండి నువ్వు అవునన్నా కాదన్నా ఈ పెళ్లి జరిగి తీరుతుంది నేను కృష్ణ ప్రేమించుకున్నాం పెళ్లి చేసుకోవాలనుకున్నాం మీ ఇంట్లో బంగారు కాపురం నిర్మించుకోవడమే నాకు కావాల్సింది నన్ను ఆశీర్వదించండి నమస్తే సమయానికి మీరిద్దరూ సీతారాములా వచ్చారు మీకోసం వెయిట్ చేస్తాను రండి నమస్తే నమస్కారం రండమ్మా బాబు నువ్వు ఇలాంటి పుట్టినరోజులు ఇంకా 100 జరుపుకోవాలి మే గాడ్ బ్లెస్ యూ బాబు చేతి కేక్ కట్ చేయించు అలాగేనండి హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే టు రాజా హ్యాపీ బర్త్డే టు యూ లక్ష్మి గారు మొట్టమొదటిసారిగా లక్ష్మీదేవిలా మా ఇంటికి వచ్చారు ముందుగా మీరే మా బాబు కేక్ తినిపించాలి అలాగే బాబు ఏమిటి అది లేక లేక పుట్టిన బిడ్డకు పుట్టినరోజు చేసుకుంటూ పిల్లలు లేని గుడ్డల చేత తీర్పు తీర్పిస్తావా నీకున్న ఒక్కగానొక్క బిడ్డ క్షేమంగా ఉండడం నీకిష్టం లేదా ఏమిటి గుడ్డ అప్పగించి అలా చూస్తావు నేను చెప్పేది నీ మంచికే ఏదో జడ్జి గారు పెళ్ళాం కదా అని మర్యాదకు ఒక మాట అంటే తగుదనమ్మ అంటూ చిన్నపిల్లాడికి తీర్పు చెందుతావేనా గొప్పలు చూపించుకోవడానికైనా కుడియడమని చూసుకోవాలి అమ్మా ఏమిటా మాటలు ఉన్న మాటే అంది పిల్లలు లేని గొడ్రాలు పుట్టినరోజుకు రావటం ఏంటి సముద్రం అమ్మ అని చేతి తినిపించడం ఏంటి చాలా ఊరుకోండి గొడ్రాలే చూడు ఏమీ అనుకోకండి నాకున్నది ఒక్కగానొక్క బిడ్డ నీలాంటి గొడ్రాలు గాలి తగిలితే పచ్చని చెట్టు కూడా మాడిపోతుంది ఇలాంటి పేరెంట్ అనుకొచ్చి నీలాగే అందరికీ పిల్లలు లేకుండా ఉండాలని కోరుకోవడం మంచి బుద్ధి కాదు ఇటువంటి పాడు బుద్ధి ఉంది కాబట్టి భగవంతుడి నీ ముఖాన గొడ్డాలో రాసిపెట్టాడు వెళ్ళమ్మా వెళ్ళు నీచంగా అసహ్యంగా మాట్లాడావమ్మా ఆవిడకి ఏం ఉపకారం చేసింది అంతమంది ఆడవాళ్ల మధ్య ఆవిడ్ని తలెత్తుకొని ఇవ్వకుండా ఎందుకు గొడ్రాలన్నావు ఏ ఆవిడ గొడ్రాలు కాకపోతే పిల్లలు కన్నా తల్ల ఒక్కసారి కాదే గొడ్రాలు గొడ్రాలు గొడ్రాలని 100 సార్లు అంటాను చిచి దాని ముఖం చూస్తేనే మహాపాపం అంటే ఆవిడ బిడ్డని కనకపోవడం నేరమా
అపరాధమా? ఆవిడ ఏడుస్తూ బయటికి వెళ్తుంటే నా మనసు ఎంత చివుక్కుమందో తెలుసా? అప్పుడే ఏమైందే, ముందుంది ముసళ్ళ పండగ అన్నారు, ఊళ్ళో వాళ్ళందరి చేత గొడ్రాలు గొడ్రాలు అనేలా చేస్తాను, ఒక్క నిమిషం కూడా దానికి మనశ్శాంతి లేకుండా చేస్తాను, దాని మొగుడు దగ్గర ఏడ్చి ఏడ్చి కుమిలిపోయేలా చేస్తాను. అప్పుడు గాని మన కుటుంబానికి చేసిన అన్యాయానికి నా కడుపు పంట చల్లారదే చల్లారదు. నువ్వు అమ్మవే అనుకున్నాను, కానీ ఆ పోలేరమ్మ లక్షణాలు ఎక్కువ ఉన్నాయి.